Hi, hello, namaste. Welcome to Celebrity News 24/7. This is Srinivas Ravinothala. Now, coming to the current topic of the day. నకిలీలలో 2000 నోట్ను మించిన 500 నోట్లు 2000 నోట్లు తగ్గిపోయి 500 నోట్ల సంఖ్య పెరగడంతో తీవ్ర ఆందోళనలో రిజర్వ్ బ్యాంక్. అందుకనే 500 నోట్లను ఆర్బీఐ రద్దు చేయనున్నదా? సార్వత్రిక ఎన్నికలు వస్తున్న వేళ మోడీ సర్కార్ ఇలాంటి నిర్ణయం తీసుకొనుందా? ఇక వివరాల్లోకి వెళితే సార్వత్రిక ఎన్నికలు వస్తున్న వేళ నరేంద్ర మోడీ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్టుగా సమాచారం. గత కొన్ని రోజుల క్రితం 2000 రూపాయల నోటును రద్దు చేసిన సర్కార్ ఇప్పుడు తాజాగా 500 రూపాయల నోటుకు చర్మగీతం పాడినట్లుగా తెలుస్తోంది. 2000 రూపాయల నోట్ ప్రింటింగ్ ఆపేసి జనాల దగ్గర నుంచి కలెక్ట్ చేయడంతో దాని ప్రభావం అంతగా సామాన్యుల మీద పడలేదు. కానీ అన్ని నిత్యావసర ధరలు పెరగడంతో ఇప్పుడు 500 రూపాయల నోటే కీలకంగా కానున్నది. ఇది దిగువ మధ్యతరగతి ఎగువ తరగతి వారు 500 రూపాయల నోట్లు చలామణి చేస్తూ ఉన్నారు. గతంలో 1000 రూపాయలు 500 రూపాయల నోట్ను రద్దు చేసి సంచలనం తీసుకున్న మోడీ అన్ని విమర్శలు ఎదుర్కొన్నా నల్లధనం బయటికి వస్తుందని అందరూ కూడా ఆయన నిర్ణయాన్ని స్వాగతించారు. ఆ తరువాత నల్లధనం సంగతి దేవుడెరుగు, జనాలు అనేక ఇబ్బందులు పట్టడంతో నరేంద్ర మోడీని దుమ్మెత్తిపోశారు. హాస్పిటల్కి వచ్చాము, మా దగ్గర కరెన్సీ లేదు, ఆన్ హ్యాండ్ తెచ్చుకున్నాం కరెన్సీ, వాళ్ళు 1000 రూపీస్ 500 రూపీస్ ద నాట్ యాక్సెప్టింగ్. ఇప్పుడు మేము ఎంతో ఖర్చు పెట్టుకుని వచ్చాము, ఇప్పుడు టెస్ట్లు కావడం లేదు. అయినా కానీ ఆయన్ని మళ్ళా ఓట్లేసి గెలిపించారు. అయితే ఇప్పుడు మళ్ళీ కొత్తగా తీసుకొచ్చిన 500 రూపాయల నోటుకు మంగళం పాడినట్టుగా తెలుస్తోంది. 2000 నోట్లు ఉపసంహరణ ద్వారా ఈ నోట్లు పెద్ద సంఖ్యలో అక్రమంగా మోదుపు చేసిన వారందరి వివరాలు సేకరించవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆశించింది. అయితే ఈ చర్య ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు. ఇప్పటికింకా రిజర్వ్ బ్యాంక్ ముద్రించిన విడుదల చేసిన 2000 నోట్లలో కేవలం 20 నుంచి 22% మాత్రమే బ్యాంకులకు చేరాయి. మరోవైపు మార్కెట్లో ఈ నోట్లు చలామణి దాదాపు 5 రెట్లు పెరిగినట్లుగా సమాచారం. ముఖ్యంగా 2000 రూపాయల నోట్ను అటు పెట్రోల్ బంకులు, షాపింగ్ మాల్స్లోను, బంగారు నగల దుకాణాలలోనూ చలామణి చేస్తూ మారుస్తున్నారు. అయితే ఇదిలా ఉంటే రిజర్వ్ బ్యాంక్ తాజాగా మరో కొత్త సమస్యను గుర్తించింది. రిజర్వ్ బ్యాంక్ ముద్రించిన 2000 నోట్లు అధిక శాతం ఇప్పుడు చలామణిలో లేవు, కానీ నకిలీ నోట్లు పెద్ద ఎత్తున మార్కెట్లను ముంచెత్తాయి. అయితే నకిలీ నోట్లకు సంబంధించి 2000 కంటే 500 నోట్ల సంఖ్య కొన్ని రెట్లు ఎక్కువగా ఉంది. దాదాపు 2020 మార్చి నెలాఖరికి దేశవ్యాప్తంగా 274 కోట్ల 2000 నోట్లుంటే గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి చలామణిలో ఉన్న 2000 నోట్ల సంఖ్య 208 కోట్లకు తగ్గిపోయింది. ఇలా చూస్తే పెద్ద సంఖ్యలో ఈ నోట్లు ఇనుప బీరువాల్లోకి వెళ్లిపోయాయని పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, బడా నేతలు, అలాగే బడా వ్యాపారస్తుల దగ్గర బీరువాళ్ళు మురిగిపోతున్నట్టుగా తెలుస్తోంది. వివిధ రూపాల్లో అర్జించిన లెక్కల్లో చూపిన ధనాన్ని ఇలా 2000 నోట్ల కింద మదుపు చేసినట్లుగా ఆర్బీఐ గుర్తించింది. మొత్తం చలామణిలో ఉన్న కరెన్సీ విలువలో 2000 నోట్ల విలువ 2020 మార్చి నాటికి 17.3% ఉంటే గత మార్చి చివరి నాటికి ఇది 13.8% తగ్గింది. కాగా అదే సమయంలో మార్కెట్లో 500 రూపాయల చలామణి అనూహ్యంగా పెరిగిన సంగతి తెలిసింది. 2020 మార్చి నెలాఖరికి మార్కెట్లో చలామణిలో ఉన్న 500 నోట్ల విలువ 386,790 కోట్లు కాగా ఈ ఏడాది మార్చి చివరి నాటికి మొత్తం విలువ 455,468 కోట్లకు పెరిగింది. సాధారణంగా మార్కెట్లో వినియోగంలో ఉన్న నోట్లు 500 రూపాయల నోటుదే ఆధిక్యం. ఎందుకంటే సామాన్యుడి నుంచి బడాబాబుల దాకా ప్రస్తుతానికి 500 రూపాయల నోటే ఎక్కువగా చలామణి చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని రకాల కరెన్సీ నోట్లతో కలిపి మొత్తం 13,053 కోట్లు ఉన్నాయి. వీటిలో 2000 నోట్ల సంఖ్య తగ్గడం, 500 నోట్ల సంఖ్య పెరగడం రిజర్వ్ బ్యాంకును తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. దేశవ్యాప్తంగా 500 నకిలీ నోట్లు మార్కెట్లు ముంచెత్తడం పట్ల ఆర్బీఐ ఆందోళన చెందుతుంది. ఈ దశలో 500 నోట్లు కూడా ఉపసంహరించుకోవడం ద్వారా దేశంలో నకిలీ చలామణి వీలైనంత అరికట్టొచ్చని రిజర్వ్ బ్యాంక్ భావిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే దేశంలో 500 నకిలీ నోట్ల చలామణి రెట్టింపైంది. ప్రస్తుతం చలామణిలో ఉన్న 500 నోట్లు 20% పైగా నకిలీవే ఉంటాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేస్తోంది. గతేడాది దేశవ్యాప్తంగా వివిధ సందర్భాల్లో స్వాధీనం చేసుకున్న 500 రూపాయల నకిలీ నోట్ల సంఖ్య 83,000కు పైగానే ఉంది. ఈ సంఖ్య 100 రెట్లకు పైగా మార్కెట్లో చలామణిలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ కారణంగానే గత ఏడాది మార్చి నాటికి దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ విలువ 28.27 లక్షల కోట్లుంటే ఒక్క ఏడాదిలో అది 31.5 లక్షల కోట్లకు పెరిగింది. అంటే ఒక్క ఏడాదిలో 2.78 లక్షల కోట్ల విలువైన నకిలీ నోట్లు మార్కెట్లోకి వచ్చేసాయి. ఇందులో ఎక్కువగా 500 రూపాయల నోట్లే ఉన్నాయి. ఇప్పుడు ఏ నోటు చూసినా అది నకిలీదా అసలుదా అన్న సందేహం వ్యక్తమవుతోంది.
బ్యాంకులకు వెళ్లి నగదు డిపాజిట్ చేయాలన్నా తీసుకెళ్లిన నోట్లో ఎన్నింటిని నకిలీవి గుర్తిస్తారు అని ఆందోళన ఖాతాదారులకు కలుగుతుంది. రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలని కలగానే వారికి దొంగ నోట్లు మార్పిడి మంచి వ్యాపారంగా మారింది. ఎలాంటి కష్టం లేకుండా కొన్ని తరాలు కూర్చున్న తరగని ఆస్తి కూడబెట్టడం అంటే నకిలీ నోట్లు ముఠాలు అవే పని చేస్తూ ఉన్నాయి. దేశంలో ఏ మూల చూసినా ఈ దొంగ నోట్ల బెడద బాగా ఎక్కువైపోయింది. అంతేకాకుండా నకిలీ నోట్లకు ఉగ్రవాదానికి ప్రత్యక్ష సంబంధాలు కూడా ఉంటున్నాయి. భారత ఆర్థిక మూలాలని దెబ్బతీసేందుకు దీర్ఘకాలంగా దయాది పాకిస్తాన్ అలాగే చైనా పలు కుట్రలకు పలు రకాల కుట్రలు అమలు చేస్తోంది. ఇందులో ఈ నకిలీ నోట్ల తయారీ భాగం ఒకటి. పాకిస్తాన్లో నకిలీ నోట్ల ముద్రణకు ప్రత్యేక సదుపాయాలున్నాయి. అక్కడి నుంచి ఈ నోట్లను నేపాల్ బంగ్లాదేశ్ మీదుగా భారత్కు చేరుస్తున్నారు. ఇక లష్కరే తోయిబా జైష్ ఎ మహమ్మద్ వంటి ఉగ్రవాద ముఠాలకు ఈ నోట్లు అందిస్తున్నారు. ఇటీవల బంగ్లాదేశ్లో భారతీయ 2500 నోట్లు పోలిన నకిలీ కరెన్సీ కట్లు పెద్ద ఎత్తున పట్టుబడిన సంగతి అందరూ చూశారు. వీటన్నింటినీ పాకిస్తాన్లో ముద్రైనట్లుగా నిర్ధారించారు. బంగ్లాదేశ్ మీదుగా భారత్కు చేర్చేందుకు ప్రయత్నిస్తుండగా ఖాట్మాండు విమానాశ్రయంలో ఇవి బయటపడ్డాయి. ఈ నకిలీ నోట్లు దేశంలో విద్రోహ చర్యల కంటే ప్రమాదకరమైనవని, దొంగ నోట్లతో భారత ఆర్థిక వ్యవస్థను గొప్ప కూల్చేందుకు శత్రు దేశాలు పన్నగం పండుతున్నాయని భారతీయ జనతా పార్టీ అంటుంది. అంతేకాదు అది కూడా వాస్తవమే. అయితే దేశీయంగా అధిక విలువ కలిగిన నోట్లను రద్దు చేస్తే ఉగ్రవాదుల ఆర్థిక మూలాలని అణిచివేయగలే వీలు ఏర్పడుతుందని భావిస్తుంది సర్కార్. అలాగే దేశంలో ద్రవ్యోల్బణం తగ్గుతుంది, నకిలీ మార్గం ధరల ఆట కట్టడవుతుంది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకునేటప్పుడు రిజర్వ్ బ్యాంక్ తాజాగా 500 నోట్లపై కూడా దృష్టి సారించింది. త్వరలోనే వీటి ఉపశమనకు సమాయత్తమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే గతంలో 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన మోడీ సర్కార్ అనేక విమర్శలకు ఎదుర్కొన్న నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికలు వచ్చే సమయంలో ఇలాంటి రిస్క్ చేస్తుందా అంటే వేచి చూడాలి. ఏమో రిస్క్ చేసినా చేయవచ్చు, ఎందుకంటే ఎన్నికల్లో ధనం నీటి ప్రవాహంలాగా మారుతుంది. ఆ సమయంలో కొన్ని రాజకీయ పార్టీలను కట్టడి చేసే వీలుండే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే కొత్త నోట్ల ముద్రణ కనుక వచ్చిన తర్వాత ఫస్ట్ వచ్చేది గవర్నమెంట్ చేతికే వస్తుంది. ఆ విధంగా గవర్నమెంట్ కొత్త 500 రూపాయల నోట్లు కానీ లేకపోతే కొత్తగా ప్రవేశపెట్టే 1000 రూపాయల నోట్లు కానీ ఏవైనా కానీ చలామణి చేయవచ్చు. అది ప్రతిపక్ష పార్టీలకు పెద్ద సవాల్గా మారుతుంది. మొన్న కర్ణాటక ఎన్నికల తర్వాత 2000 నోట్లు రద్దు చేసిన సంగతి తెలిసిందే. అది ముందుగానే చేద్దాం అనుకున్నా కానీ అది భారతీయ జనతా పార్టీకి కూడా పెద్ద దెబ్బ కావడంతో దాన్ని ఉపసంహరించుకొని ఎలక్షన్స్ తర్వాత రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా కానీ 500 రూపాయల నోటు రద్దు అటు మోడీ సర్కార్ని కూడా రద్దు చేస్తుందా వేచి చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సెలబ్రిటీ న్యూస్ 24/7. ప్లీజ్ కీప్ వాచింగ్, షేర్, లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. దిస్ ఇస్ శ్రీనివాస్ రామినోతల సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.